కస్తూరి తిలక్ ఇక్కడున్నావా? పాతాగవా? మళ్ళీ చెట్టుకు పోస్తావా? ఎన్ని టైమ్స్ టెల్లింగ్ టెల్లింగ్, చెట్టుకు పోస్తున్నావు బాయ్? చెట్టు బీగ్ అవుతుంది. ఆల్ అమెరికా స్టోరీస్ టెల్లింగ్ టెల్లింగ్. గో 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 గో, ఐ కమ్ సీ. గో. కృష్ణాష్టమి టైంకి బాగానే వచ్చావు. ఇదిగో. ఏంటి, హైదరాబాద్ లో కాఫీ టీ తాగుతున్నావా? తొందరగా తాగిస్తే కప్పట్టుకుని వెళ్తాను. వెరీ గుడ్, గుడ్ బాయ్. బ్రేక్ఫాస్ట్ కి త్వరగా రా. కస్తూరి తిలక. ఇంత వయసు వచ్చా కూడా బూస్ట్ ఏంట్రా? రాముడు మంచి బాలుడు. ఏ అప్రోపి గడ్డం పెంచుకోలేదా? సందీపురా దొంగయ్య దవా, చేతికి పెట్టుకోరా. అత్త మామ విక్కీ సీను అక్క బావ. మల్లు మల్లు. ఏంటి మేడం? ఫేస్ మసాజ్ చేసుకోవాలి, మీగడ పంపమని అరగంట అయింది. ఇంతసేపు ఏమి? అమ్మా ఉన్నది ఒక్కడిని, ఇక్కడ టిఫిన్ రెడీ చేస్తాను. ఆ బెనర్జీ గారేమో పండగని అందరికి ఒక్కసారి సెలవు ఇచ్చారు. నా ప్రాబ్లం ఎవరితో చెప్పాను? దట్స్ ఓకేలే. థాంక్స్ మేడం. ఏ సందీప్, ఎప్పుడు వస్తివి? రాత్రి. నైట్ లేట్ అయిందా ఏమి? రాత్రి 1 గంట అయింది. ఇప్పుడు ఏమైంది బుజ్జి, ఆంటీ అంటే చిన్నపిల్లవి అయిపోతావా, అత్తయ్య అంటే పెద్దదానిలా కనిపిస్తావా? అచ్చంపేట నుంచి వచ్చినోడివి, ఆంటీలో ఉన్న స్టైల్ నీకేం అర్థమవుతుందిలే. అయినా ఏంటి గిరి, కద్దరు చొక్కా వైట్ ప్యాంట్ వేసుకుని తయారయ్యావు నాటుగా. జేమ్స్ బాండ్ లాంటి వాడిని చేసుకోవాల్సింది. ఇంట్లోనూ బాత్రూమ్ లోనూ సూట్లు వేసుకుని తిరిగేవాడు. షట్ అప్ గిరి. చూసావా సందీప్, మన కౌంటర్ దెబ్బకు డోర్ మూసుకెళ్ళిపోయింది. తోట బేర వాడాలంటే కొంచెం పెద్ద మనిషిలా కనిపించాలి కదా. అవును, రాత్రి 1 గంట 2 మధ్యన వచ్చినట్టున్నావు అనుకున్నా. శబ్దం విని కారు వచ్చిందని మీ ఆంటీ నిద్ర లేపితే పిల్లులు కొట్టుకుంటూనే డిస్టర్బ్ చేయొద్దు పడుకో అంటే పడుకున్నా. ఈ మధ్య వయసు మీద పడి కార్ సౌండ్ కి క్యాట్ సౌండ్ కి మీ ఆంటీకి డిఫరెన్స్ తెలియట్లేదు, కానీ ఆంటీ అని పిలవాలట. ఏమిటో అరగంటలో 32 బాస్కెట్స్ వేసా? నేను చెప్తున్నాను బావా, 39. ఎదురుగా ఉన్నాడు, అడగొచ్చుగా. నేను మార్కుల దగ్గర రాదు ఇప్పుడు వర్షం కాలేజ్ ఎప్పుడు రా?
సెలవులు ఇచ్చి 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే చూసావు డాడీ ఏమంటున్నాడో కాలేదు. సరే సరే స్నానం చేయండి, పడి పడి. ఐ నో వాట్ ఇస్ దిస్ డ్రెస్ డాడ్, లైక్ ఎ విలేజ్ మ్యాన్. మమ్మీ ఓకే అందా? రేయ్ రేయ్ పడి పడి పడి. కమెంట్లు ఏం తక్కువ లేదు, తల్లి కొడుపు పడి పడి పడి. ఇప్పుడు నాకు రూమ్కి రా, మాట్లాడాలి. త్వరగా రా, మళ్ళీ మీ ఆంటీ చూసిందంటే డైట్ వెయిట్ అని లైట్ తినమంటుందిరా. గుడ్ మార్నింగ్ శరత్. మార్నింగ్. హాయ్ సునీత. హాయ్ అంకుల్. హలో చైత డియర్, గుడ్ మార్నింగ్. హలో సందీప్. ఏంటి వాళ్ళు ఉత్త ఇడ్లీలా? నో నో, పాయసం ఆల్సో. ఓ పచ్చడి అనుకున్నా. హవాయ్ సందీప్. రా సందీప్, బ్రేక్ఫాస్ట్. కనపడకపోతే చాలు, రెండు యుగాలు అయినట్టే. మాకు ప్రేమలు ఎక్కువలేండి, అందుకనే నేను మా అక్కయ్యతో ఉండిపోయాను. బ్రేక్ఫాస్ట్ పెట్టినా? కృష్ణాష్టమి కదా, కొంచెం పాలు ఇవి చాలు. అష్టమి మధ్యాహ్నం నుంచి, మీరు ఇప్పుడు తినాలి. మంచి స్వీట్ కూడా చేశాను, తినకపోతేనే ఊరుకోను. తినమ్మా. హైదరాబాద్ వెళ్లే ముందు నీ పెళ్లి విషయంలో గొడవ పెట్టుకున్నావు కదా, ఆవిడ ఇంకా మర్చిపోలేదు. మరి ఈ వయసులో ఆవిడ ఎందుకు టెన్షన్ పెడతావు సందీప్? పెళ్లి చేసుకో. దివ్య మన ఇంట్లో మనిషిలా తిరిగింది, నువ్వంటే ఇష్టం, చేసుకుంటే అందరికీ బాగుంటుంది కదా సందీప్. అది అది అవును సందీప్, దివ్య ఎంత స్మార్ట్ గా ఉంటుందో, స్వీట్ గర్ల్, నాకైతే చాలా ఇష్టం. లండన్ నుంచి వచ్చినప్పుడు మేకప్ కిట్ తెచ్చింది కదా, అందుకని మరి ఇష్టం. డోంట్ బి సిల్లీ గిరి. సందీప్, ఇంతకన్నా మంచమే మనకు దొరకదురా, నా మాట విను. ఒక గానొక తమ్ముడివి, నీ పెళ్లి చూసి అమెరికా వెళితే మీ అక్క కూడా తృప్తిగా ఉంటుంది. ఏంటి, నేను పక్కన లేకుండా చూసి మా బాస్ అందరు కలిసి అటాక్ చేస్తారా ఏమ్మా? రావయ్యా బెనర్జీ, నువ్వే మాకు ఎనర్జీ. మీరు ఎల్లాకంటారు ఎలర్జీ. మల్లు అయ్యావు, నువ్వు ఒక పెద్ద ముల్లు. జోకు. శరత్, మనం బయలుదేరుదాం. ఓకే. ఎక్కడికి? సురేందర్ రెడ్డి గారు తోట బేరం చేశాం కదా, దాని గురించి. మీ ఎన్ఆర్ఐలు వచ్చి ల్యాండ్ రేట్లు పెంచుతారయ్యా, మాలాంటి వాళ్ళ వల్ల కావట్లేదు. కొంటారులేండి, మీకు టైం వస్తుంది. ఏం కొంటామో ఏంటో అన్నట్టు. సురేందర్ రెడ్డి గారి ఇంట్లో షష్ఠి పూర్తి ఫంక్షన్ ఉంది, మీకు గుర్తుచేయమన్నారు. గుర్తుందండి. ఓకే అంకుల్, బాయ్. బాయ్ డార్లింగ్, సీ యు సండే. కూర్చోండి అంకుల్, బ్రేక్ఫాస్ట్ ఎదురుగానే. థాంక్స్ అమ్మా, నా బ్రేక్ఫాస్ట్ అయింది. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అమ్మా. హాయ్ సందీప్. గుడ్ మార్నింగ్. దివ్య వాళ్ళు పక్కే స్టేట్ లోనే ఉండేవాళ్ళు, 10 సంవత్సరాల క్రితం లండన్ వెళ్లారు. ఈ మధ్యనే తను ఇండియా వచ్చింది, 4 రోజుల క్రితం ఇంటికి వచ్చింది. అప్పుడు సందీప్ ఇంట్లో లేడు. మళ్ళీ వస్తే 2 రోజుల దాకా వచ్చే అవకాశం లేదులే, నువ్వు ఊరికి ఏం టెన్షన్ పడదు. మరి ఇంట్లో వాళ్ళంతా కలిసి మళ్ళీ పెళ్లి 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 అంటే సైలెంట్ గా ఉండు. ఇంతకీ సందీప్ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? బాగుండదా? బ్యూటిఫుల్ గా ఉంటుంది. మరి అకౌంట్స్ మ్యాటర్ అయితే ఏమైనా చెప్పగలను, హార్ట్ మ్యాటర్ నేనేం చెప్పగలను. కూర్చో. ఇది సందీప్ సంతకం. కీన్ గా అబ్జర్వ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయి, తేడా రాకూడదు. 5 కోట్లు. అవును, నీకొచ్చే కోటితో ఏం చేస్తావు? మంచి బిజినెస్ ఉంది, చేద్దామంటే
నీతోనా? ఏంటి బాబా రెడీ కాకుండా రాసుకుంటూ కూర్చున్నావు? అవతల మళ్ళీ దరద లాడించేస్తున్నాడు, త్వరగా వచ్చి. వచ్చేస్తున్నా.